హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ముద్ద అమృతం. ఈరోజు నేను డిఫరెంట్గా ఉండే మెంతికూర ఆలు కర్రీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది చపాతీకి కానీ పరోటాకి కానీ చాలా బాగుంటుంది, ఈవెన్ రైస్లోకి కూడా తీసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీరు చూసేయండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఇందులోకి 5 నుండి 6 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. మీరు నెయ్యి వాడేవారైతే నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇందులోకి ముందుగా ఒక ఉల్లిగడ్డని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి. దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి, ఇలా తీసేయాలి. 1 నిమిషంలో ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. అలాగే ఇందులోకి ముందుగా ఒక నేను 2 ఆలుగడ్డలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేసాను. ఇవి మాత్రం కొంచెం సాఫ్ట్గా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి. చూడండి, ఇప్పుడు కలర్ మారాయి కదా, ఇప్పుడు తీసేస్తే సరిపోతుంది. వీటిని కూడా ఇలా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ మనకు నూనె మిగిలింది కదా, ఇందులోనే తాలింపు వేసేసుకోవాలి. ఇందులోకి ముందుగా నేను 1 స్పూను మినప్పప్పు వేస్తున్నాను, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 10-12 కరివేపాకు రెబ్బలు, 2 మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నవి, 5-6 వెల్లుల్లి సన్నగా కట్ చేసుకునేవి వేయాలి. వెల్లుల్లి మిరపకాయలు పిల్లలు తినరు అనుకుంటే మాత్రం మీరు వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేయాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అవుతూ ఉంటేనే ఇందులోకి పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసాం కదా, ఇందులోకి నేను ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే నేను చూపించే కారంలో ఉప్పు కలిపిలేదు. అలాగే మిరపకాయలు వేసాను, మళ్ళీ టమాటా కూడా వేస్తాను కాబట్టి ఉప్పు పడుతుంది. 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి, ఉల్లిగడ్డ ముక్కలన్నీ ఫ్రై కావాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటాలు ఉల్లిగడ్డలు ఎంత తీసుకోవాలని క్వాంటిటీ ఏం లేదండి, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు నేను ఎర్రకారం వేస్తున్నాను, ఇందులో ఉప్పు కలిపిలేదండి, నేను చెప్పాను ముందుగానే. ఇది వేశాక మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను. ఇలా ఈ 3 మసాలాలు వేసేసి ఒక్కసారి మళ్ళీ మంచిగా కలిపేసేద్దాం. ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అయినా కూడా టమాటా కాస్త సాఫ్ట్ కావాలి కదా. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ పోసేసుకోవాలి ఇందులోకి. వాటర్ పోసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి, ముక్క సాఫ్ట్గా అయ్యింది, వాటర్ కూడా కాస్త తగ్గాయి కదా. ఇందులోకి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేయాలి. మంచిగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి మెంతికూర. పెద్ద ఆకులు మాత్రమే తీసుకోండి, చిన్న ఆకులు తీసుకోకండి. పెద్ద ఆకులు కొంచెం చేదుదనం తక్కువ ఉంటుంది పెద్ద ఆకులలో, అందుకనేసి చెప్తున్నాను. ఇప్పుడు వీటిని కలిపాను కదా, ఇందులోకి కూడా కాస్త వాటర్ పోసేసి మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఇది మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయింది మెంతికూర. చూడండి, కలర్ మారింది, దగ్గరకు వచ్చేసింది కదా. ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసేయాలి. వేసేసేసి ఇది కస్తూరీ మేతి అండి, కొంచెం 1/2 స్పూన్ కస్తూరి మేతి తీసుకోండి. ఇలా క్రష్ చేసి వేయండి. దీన్ని కూడా మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం కస్తూరి మేతి వేయగానే. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసేద్దాం. ఫైనల్గా ఇప్పుడు మనం చూసినట్టయితే మన కూర రెడీ అయిపోయిందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పైనుండి కాస్త కొత్తిమీర వేసుకున్నారనుకోండి, మనకు దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీ. చూసారా, మెంతికూర ఆలు మెంతికూర చాలా బాగొచ్చిందండి, చాలా బాగుంటుంది కూడా. మీరందరూ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. అదేవిధంగా మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.